హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. గైస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ థ్యాంక్ యూ అనమాట, ఎందుకంటే లాస్ట్ వీడియోకి మీరు ఇచ్చిన రెస్పాన్స్ అయితే మామూలుగా లేదు. అండ్ మోర్ దెన్ 10K వ్యూస్ వచ్చినాయి ఆ వీడియోకి. అండ్ దానివల్ల మన ఛానల్కి చాలా మంది కొత్త సబ్స్క్రైబర్స్ కూడా వచ్చారు. ఆ వీడియో చూసి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో అండ్ మీ అందరినీ సాటిస్ఫై చేస్తాను అనమాట నేను నెక్స్ట్ వచ్చే వీడియోస్తో. అలాంటి నెక్స్ట్ లెవెల్ ఎక్స్పెరిమెంట్స్ అయితే చేయబోతున్నాను ఫ్యూచర్లో అయితే. అండ్ రాబోయే కొన్ని వీడియోస్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి అండ్ అందరూ దానికోసం వెయిట్ చేయండి. లాస్ట్ వీడియోలో చెప్పినట్టు ఈ వీడియోలో ఒక చిన్న టూల్ అయితే తయారు చేస్తున్నానని చెప్పాను కదా, అండ్ ఇదే ఆ టూల్ అయితేని చూడొచ్చు. ట్రిమ్మింగ్ టూల్ కానీ లేదా చిన్న డ్రిల్ మిషన్ కానీ ఆల్ ఇన్ వన్ టూల్ అనమాట ఇది. వీడియోలో చూపెట్టాను దీన్ని ఎలా వాడాలన్నది, అండ్ చాలా యూజ్ఫుల్ అనమాట. అండ్ దీన్ని తయారు చేసుకునే ముందు వీడియోని అయితే కంపల్సరీగా చూసే కానీ మీకు నచ్చితేనే తయారు చేయండి, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ టూల్. ఎవరైతే పీవీసీ షీట్స్తో గట్రా ఎక్కువ వర్క్ చేస్తారో వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది ఈ టూల్ అయితేని. అండ్ అందుకే వీడియోని మొత్తం చూడండి, దీంతో ఏమేమి చేయవచ్చు అన్నది మొత్తం వీడియోలో చెప్పాను. అండ్ గైస్, ఈ వీడియోకి వచ్చి ఒక 400 likes అయితే టార్గెట్ ఇస్తున్నాను. ప్లీజ్ అందరూ 400 likes కంప్లీట్ చేయండి, ఎందుకంటే నెక్స్ట్ వీడియో వచ్చి మన దగ్గర ఒకటి మెడికల్ ప్రోడక్ట్ అయితే ఉంది, దాన్ని నెక్స్ట్ వీడియోలో చూపెడతాను అది ఏంటన్నది. అండ్ దాంతో చాలా క్రేజీగా అయితే వర్క్స్ ఉన్నాయి. అండ్ ఆ వీడియో కోసం ఈ వీడియోకి ఒక 400 likes అయితే టార్గెట్ ఇస్తున్నాను. అండ్ బేగా కంప్లీట్ చేసేయండి 400 likes అయితేని. అండ్ గైస్, ఇది ఒక చిన్న అప్డేట్ అనమాట, ఒకసారి ఇలా చూడండి. అండ్ మన ఛానల్ని మోర్ దెన్ 70% ఆఫ్ మెంబర్స్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ చూస్తున్నారు. అండ్ ఇదైతే అసలు బాగాలేదు. ప్లీజ్ ఒక్కసారి అందరూ కింద సబ్స్క్రైబ్ చేసుకున్నారో లేదో చూసుకుని వీడియోస్ అయితే చూడండి. ఒకవేళ సబ్స్క్రైబ్ చేస్తే లేకపోతే ప్లీజ్ అందరూ కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది ఒక చిన్న రిక్వెస్ట్ అనమాట. చాలా రోజుల నుంచి అయితే వీడియోస్ మనం చేస్తున్నాం కానీ అసలు రీచ్ ఉండలేదు. ప్లీజ్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ తెలుగులో చాలా రేర్ ఛానల్స్ అనమాట, ఇలా ఎక్స్పెరిమెంట్స్ చేసే వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. కంటిన్యూస్గా వీడియోస్ అప్లోడ్ చేయాలంటే చాలా కష్టం, మీరు ఇచ్చే సపోర్ట్తోనే అది పాసిబుల్ అవుద్ది. ప్లీజ్ అందరూ కంపల్సరీగా అయితే లైక్ కానీ సబ్స్క్రైబ్ కానీ చేసుకోండి, అది ఒక చిన్న హెల్ప్ అనమాట. ఫస్ట్ మనకి కావాల్సిన ఫస్ట్ మెయిన్ కాంపోనెంట్ 390 DC మోటార్ అనమాట. అండ్ ఇది ఒక పీవీసీ పైపు. అండ్ మోటార్ని మనం పైప్లో సెట్ చేయాలి. నాకు అవుతలేదు కాబట్టి నేను పైప్ని హీట్ చేసుకున్నాను. మీకు కరెక్ట్ సైజు పైప్ దొరికితే మీరు దాన్ని వాడచ్చు. నేను హీట్ చేసి మోటార్ ఫిట్ అయ్యేలా చేశానమాట, అప్పుడు పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది నాకు. అండ్ నాకు కరెక్ట్ సైజు పైప్ దొరకలేదు కాబట్టి నేను ఈ ప్రాసెస్ చేశాను. అండ్ మీకు దొరికితే వాడచ్చు. అండ్ ఇది వచ్చి లిమిట్ స్విచ్ అనమాట, బయట దొరుకుతుంది ఎలక్ట్రానిక్ షాప్స్లో గట్టని. 30-40 rupees ఉంటుంది అంతే రఫ్గా. అండ్ ఇది ఒక స్విచ్ కావాలి. అండ్ ఈ స్విచ్ని మనం ఇక్కడ ఈ పొజిషన్లో పెట్టాలి కాబట్టి మనం ఇక్కడ అయితే హోల్ వేద్దాం అనుకుంటున్నాను. అండ్ దేంతో అయినా డ్రిల్ మిషన్తో కానీ ఏదో ఒకలా హోల్ వేసుకోండి, కొంచెం పర్ఫెక్ట్గా వేయండి హోల్ అయితేని. అండ్ నేనైతే హోల్ వేసుకున్నాను చూడొచ్చు, మీకు వీడియోలో ఎలా కనపడుతుందో చూడండి. అండ్ ప్రాపర్గా ప్రెస్ అయ్యేలాగా సెట్ చేసుకోవాలి. అండ్ మనం ఈ స్విచ్కి అయితే వైర్స్ ఎక్స్టెండ్ చేసుకోవాలి. నేను అయితే ఫస్ట్ అయితే ఆ 3 terminals మీద సోల్డరింగ్ చేస్తున్నాను వైర్స్ని అయితే పర్ఫెక్ట్గా చేయడానికి. అండ్ చాలామందికి సోల్డరింగ్ చేయడం రావట్లేదు అంటున్నారు, ఒక వీడియో చేయమంటారేమో కమెంట్ చేయండి. సోల్డరింగ్ మీద డెడికేటెడ్గా ఒక వీడియో చేద్దాం కుదిరితే. అండ్ ఇక్కడ ఫైబర్ స్లీవ్స్ ఎక్కించి నేను స్ట్రింగ్ చేస్తున్నాను అనమాట, కొంచెం షార్ట్ సర్క్యూట్ కట్ అవ్వకుండా ఉంటుంది కదా అని ప్రొటెక్షన్ కోసం. అండ్ ఈ స్విచ్ని జస్ట్ మనం మన పైప్లో ఇన్సర్ట్ చేసుకుందాం ఇలాగా. అండ్ ఏదైతే కామన్ వైర్ ఉంది కదా వైట్ కలర్ది, దాన్ని మనం మోటార్ పాజిటివ్ వైర్కి అయితే ఇవ్వాలి. చూడొచ్చు నేనైతే మోటార్ పాజిటివ్ వైర్కి ఇచ్చాను. అండ్ ఇదిగోండి, అండ్ పాజిటివ్ కాదు నెగిటివ్కి అయితే ఇవ్వాలి, సారీ. అండ్ నెగిటివ్కి ఇచ్చినా పాజిటివ్కి ఇచ్చినా పర్లేదు, నీకు సర్క్యూట్ డయాగ్రామ్ నీకు లాస్ట్లో చూపెడతాను. అండ్ మోటార్ని పైప్లో సెట్ చేయాలి కాబట్టి జస్ట్ ఇక్కడ మనం ప్లేట్ తయారు చేసుకోవాలి, అది ప్రతి వీడియోలోని కామన్గా చెప్పిదే. అండ్ నేను అందుకే డైరెక్ట్ చూపెట్టేశాను చూడండి, మోటార్ని ఇలా ఫిక్స్ చేశాను. మోటార్ని అడ్జస్ట్మెంట్ చేసుకుని ఆ స్క్రూస్తో బిగించేసుకోవడమే. అండ్ ఈ 2 wires వచ్చి స్విచ్ వైర్స్, అండ్ ఇది వచ్చి మోటార్ పాజిటివ్ వైర్ అనమాట. అండ్ స్విచ్ కట్ట పర్ఫెక్ట్గా ప్రెస్ అవుతుంది, వాటిని అన్నింటిని ఫెవికిక్తో జాగ్రత్తగా అంటించండి. అండ్ ఇప్పుడు మనం బ్యాక్ సైడ్ ప్లేట్ తయారు చేయాలి. అండ్ ఇది వచ్చి ఒక టాగిల్ స్విచ్ అనమాట. అండ్ ఇది వచ్చి DC ఫీమేల్ పోర్ట్ అనమాట, 12 volt. అండ్ వెనకాల ప్లేట్కి జస్ట్ మనం హోల్స్ వేసుకోవాలి ఆ స్విచ్కి అండ్ ఆ సాకెట్కి. అండ్ నేను అన్ని ప్రాసెస్ ఎందుకు చూపెడతలేదు, టైం వేస్ట్ అని. టెస్టింగ్ ఎక్కువ చేద్దాం కదా దీన్ని, మీకు పర్ఫెక్ట్గా చూపెడతాం కదా అని చెప్పి ఇలా చేస్తున్నాను. అండ్ మీ చాలా సింపుల్ అనమాట ఇలాంటివి అన్నీ. అండ్ మీకు సర్క్యూట్ డయాగ్రామ్ ప్రొవైడ్ చేస్తున్నాను కాబట్టి మీరు పెద్దగా కష్టపడవసరం లేదు. అండ్ ప్రాపర్గా సెట్ చేసుకోండి, ఎందుకంటే మనం దీన్ని లైఫ్ టైం వాడాలనుకుంటున్నాం. అండ్ దాని నెగిటివ్ వైర్ వచ్చి స్విచ్ కామన్ పాయింట్కి అయితే ఇవ్వండి, ఫీమేల్ పాయింట్ నెగిటివ్ వైరు. అండ్ లిమిట్ స్విచ్ 2 wires కూడా ఈ టాగుల్ స్విచ్ కూడా ఇచ్చేయాలి. అండ్ పాజిటివ్ వైర్ డైరెక్ట్ ఫీమేల్ పోర్ట్ పాజిటివ్కి ఇవ్వాలి. చూడొచ్చు కింద సర్క్యూట్ డయాగ్రామ్ ఇచ్చాను. అండ్ ఇది కావాలంటే మీకు కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, దాని మీద ఒకటి మీకు ఈ డయాగ్రామ్ పెద్దది ఓపెన్ అవుతుంది. అండ్ కావాలంటే ఎలా అయినా స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు, అది మీ ఇష్టం.
అండ్ ఇవన్నీ ప్రాపర్గా వైరింగ్ చేసుకుని షార్ట్ సర్క్యూట్ కట్ అవ్వకుండా అండ్ లోపల మనం జస్ట్ ఫిట్ చేసుకోండి. అండ్ ఇది వచ్చి డ్రిల్ చెక్ అనమాట, బ్రాస్ చెక్. అండ్ ఇక్కడ నాకు ఒక చిన్న మిస్టేక్ వచ్చింది. ఏమైందంటే ఇక్కడ చూడొచ్చు నా మోటార్ షాఫ్ట్కి అండ్ చెక్ సైజ్కి మ్యాచ్ అవ్వలేదు, మిస్ మ్యాచ్ అయింది. అండ్ ఇక్కడ దెబ్బ అయిపోయాం. అండ్ పర్లేదు, నేను అడ్జస్ట్ చేస్తాను దాన్ని. అండ్ నేను దీనికి ఏం సొల్యూషన్ తీసుకున్నానంటే, ఏదైనా పెన్ రీఫిల్ తీసుకోండి. పెన్ అది ఎంటీ రీఫిల్ అనమాట. జస్ట్ రీఫిల్ని దాని మీదకి ఎక్కిచ్చేసి నేను ట్రై చేశాను అండ్ సెంటర్కి పర్ఫెక్ట్గా తిరుగుతుంది. మీరు మాత్రం ఎగ్జాక్ట్ సైజెస్ ఉన్నాయి తీసుకోండి. అండ్ కుదిరితే లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అండ్ చూడొచ్చు ఇప్పుడైతే వైబ్రేషన్ రావట్లేదు. అండ్ మనం వాళ్ళు ఇచ్చిన ఎలెన్కీతో జస్ట్ మనం ఆ స్క్రూస్ని అయితే టైట్ చేస్తే చిక్ అయితే టైట్ అయిపోతుంది. అండ్ గైస్ ఇప్పుడు మనం దీన్ని ప్రాపర్గా అయితే టెస్ట్ చేద్దాం. ఇప్పుడు టెస్ట్ చేయడానికి అయితే మనకు చాలా టైం ఉంది. అండ్ చూడండి నేను ఎంత మంచి బిల్డ్ క్వాలిటీతో ఎంత మంచి హ్యాండీ ఫీల్తో తయారు చేశాను దీన్ని. అండ్ చాలా ప్రాపర్గా వాడచ్చు అనమాట దీన్ని. అండ్ దీనివల్ల యూజెస్ ఏంటి చెప్తాను. అండ్ నేను దీన్ని రన్ చేయడానికి 12 వోల్ట్ బ్యాటరీ వాడుతున్నాను, లూమ్ సోలార్ రోల్ బ్యాటరీ. అండ్ ఈ వీడియో చూడకపోతే పైన ఐకార్డ్స్లో కింద డిస్క్రిప్షన్లో వీడియో లింక్ ఇస్తాను, చూడండి. అండ్ దీనికి జస్ట్ 12 వోల్ట్ మెయిల్ పిన్ అటాచ్ చేసి, అండ్ మనం ఎప్పుడైతే మనం ఈ లిమిట్ స్విచ్ నొక్కుతామో మోటార్ రన్ అవుతుంది చూడొచ్చు. అండ్ ఈ కింద టాగుల్ స్విచ్ ఆన్ చేసినప్పుడు కూడా మోటార్ అయితే రన్ అవుతుంది. అండ్ ఆఫ్ చేస్తే ఆఫ్ చేసుకోవచ్చు. మనం 2 ఫీచర్స్ గురించి మాట్లాడుకోవచ్చు ఇక్కడ. అండ్ ఇలా సింపుల్గా ఉంటుందన్నమాట మోటార్ అయితేని. అండ్ ఎప్పుడైతే టాగుల్ స్విచ్ ఆన్ చేసి లిమిట్ స్విచ్ ప్రెస్ చేస్తామో మోటార్ రన్ అవ్వడం ఆగిపోతుంది. మళ్ళీ లిమిట్ స్విచ్ వదిలేసినప్పుడు మళ్ళీ మోటార్ రన్ అవుతుంది అనమాట. ఇది ఎప్పుడైతే ఎమర్జెన్సీలో మనం మోటార్ని గట్టా ఆఫ్ చేయాలనుకుంటామో అండ్ అప్పుడైతే హెల్ప్ అవుతుంది బాగాని. అండ్ ఈ ఫీచర్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. అండ్ ఇది వచ్చి ఒక చిన్న పీసీబీ డ్రిల్ బిట్ అనమాట, 0.8 mm ఉన్న సైజ్ అనమాట. ఇది బయట దొరుకుతుంది, 20 to 10 rupees ఉంటుంది అంతే రఫ్గా. దానికి సంబంధించిన అడాప్టర్ చేసుకుని జస్ట్ మనం ఆ చెక్లో పెట్టేయాలి. అది అందరూ మీ అందరికీ తెలిసే ఉండొచ్చు ఆ ప్రాసెస్, అది పెద్ద కష్టమేం కాదు. అండ్ నేనైతే ఇలా సెట్ చేస్తున్నాను చూడండి. అండ్ ఈ డ్రిల్ బిట్ వల్ల చాలా అడ్వాంటేజెస్ అయితే ఉన్నాయి. అండ్ ఒకటి రెండు కాదు, ఒకసారి చూడండి అసలు మీకు ఎంత టైం సేవ్ చేస్తుంది అంటే ఈ మిషన్ అంత టైం సేవ్ చేస్తుంది. అండ్ చాలా మంచి బిల్ట్ క్వాలిటీతో కూడా మనం ప్రాజెక్ట్స్ తయారు చేయొచ్చు. అండ్ హై స్పీడ్ మోటార్ అనమాట ఇది, చాలా స్పీడ్ తిరుగుతుంది. అండ్ నేను చూపెడతాను దీనివల్ల అడ్వాంటేజెస్ ఏంటన్నది. అండ్ చూడొచ్చు వైబ్రేషన్ కూడా పెద్ద లేవు. అండ్ ఇది వచ్చి PVC షీట్ అనమాట, మార్కెట్లో దొరికే షీట్స్లో ఇదే స్ట్రాంగెస్ట్ షీట్ అనమాట పైపుది. అండ్ చాలా సింపుల్గా అయితే హోల్ వేసింది, బట్టరీ స్మూత్గా అయితే హోల్ పడ్డది. అండ్ చూడొచ్చు ఎంత స్మూత్గా హోల్ వేసిందో, వావ్. అండ్ చాలా సాటిస్ఫైయింగ్ ఉందన్నమాట. అండ్ ఇది వచ్చి వుడ్ అనమాట. మీరు ఈ బిట్టే వాడచ్చు, లేదంటే కొంచెం పెద్ద బిట్స్ కూడా వాడచ్చు. ఏదైతే వాళ్ళ అడాప్టర్స్ ప్రొవైడ్ చేశారో దాని సైజుకు సంబంధించిన మాత్రమే వాడాలి. అండ్ హోల్ కూడా చాలా స్లోగా ఇంకా అలా పడిపోతుంది అంతే హోల్. మనం ఎక్కడ మోటార్ స్టక్ అవ్వడం కానీ అలాంటివి ఏమి లేవు, చాలా సింపుల్గా పడుతుంది. అండ్ ఇక్కడ ఒక ఫర్ ఎగ్జాంపుల్ మనం ఈ స్విచ్ని పైప్ మీద పెట్టాలనుకోండి, మనం దానికి హోల్ వేయాలంటే ఓ కింద మీద పడిపోయి దొల్లేస్తాం. అది మిషన్ తయారు చేస్తామంటే చూడొచ్చు అడ్వాంటేజ్ చేసేటో. జస్ట్ స్విచ్ మార్కింగ్ చేసుకోండి, మార్కింగ్ చేసుకుని 4 సైడ్స్ని 4 హోల్స్ అయితే వేసుకోవాలి ఫస్ట్ ఇలాగా, ఎందుకంటే దానికి లిమిట్ దాటి వెళ్ళిపోకుండా అనమాట. చూడొచ్చు అసలు వితిన్ 1 మినిట్ కంటే తక్కువ టైంలో దీనికి హోల్ వేసి పడదబ్బాను నేను. అండ్ చూడొచ్చు స్విచ్ ఆన్ చేసి జస్ట్ మనం ఆ మిషన్ని కిందకు డ్రాగ్ చేయడమే. ఏదైతే మనం పెన్తో ఒక లైన్ ఎలా డ్రా చేస్తామో అలా డ్రా చేస్తుంటే మనకి కూడా హోల్ పడిపోతుంది అనమాట. చూడొచ్చు అది ఎలా రఫ్ చేసి హోల్ చేస్తుందో, అది డ్రిల్ బిట్ అనమాట. అది దాని కావాలంటే మీరు 1.5 mm డ్రిల్ బిట్ కూడా వాడచ్చు. ఇది ఎక్కువ దొరకకపోతే ఎలక్ట్రానిక్ షాప్స్లో కూడా దొరుకుతాయి ఇవి. అండ్ చూడొచ్చు మనకి ఇలా హోల్ పడిపోయిందో. అండ్ మనం స్విచ్ని ఒకసారి ప్లేస్ చేసి పెడదాం. అండ్ బూమ్, చూడొచ్చు ఎంత పర్ఫెక్ట్గా అండ్ ఎక్కడ మనం టైం లేకుండా చాలా సింపుల్గా చేస్తాం. అండ్ ఇదే దీని కారణంతో ఈ మిషన్ అయితే తయారు చేశాను నేను. అండ్ కావాలంటే ఈ పెద్ద పైపు కూడా మనం అలా స్విచ్ కోసం హోల్స్ వేయచ్చు. ఆల్రెడీ నేను వేస్ట్ చూపెట్టాను అక్కడ నా టెస్టింగ్లో హోల్స్ వేసిన అవి హోల్స్ అనమాట అన్నీ. అండ్ మీ కళ్ళ ముందు కూడా హోల్స్ వేస్తున్నాను చూడండి. అండ్ ఈ హోల్ అయితే చిన్నది వేసాను, ఏదైతే మన ఛార్జింగ్ మాడ్యూల్ పిన్ ఉంటుందో ఆ సైజుకి సంబంధించిన హోల్ అనమాట ఇది. అండ్ మార్కింగ్ లేకుండా వేసాను, అయినా పర్ఫెక్ట్గానే వచ్చింది. అండ్ జస్ట్ మీరు ప్రాక్టీస్ చేస్తే అది మీకు ఆ హ్యాండ్ ఫీల్ అయితే మీకు అర్థమైపోతుంది, ఎలా వాడాలన్నది మీకు వచ్చేస్తుంది అనమాట. అండ్ ఇది యాంగిల్ గ్రైండర్ బ్లేడు. ఈ బ్లేడ్ని నేను రౌండ్ షేప్లో కట్ చేశాను. ఎలా కట్ చేసేవారు అంటే జస్ట్ కట్టర్తో కట్ చేస్తే సరిపోతుంది. అండ్ మధ్యలో ఒక నట్ వేసి జస్ట్ దాన్ని హోల్డ్ చేసుకోవడానికి అలా చేస్తే చిన్న బ్లేడ్ తయారవుద్ది అనమాట. అండ్ దాన్ని హోల్డర్ పెట్టుకుని ఒక కట్టర్ కింద వాడచ్చు.
నిజంగా చెప్తున్నాను, ఎంత బాగా వర్క్ అవుతుందంటే వన్ ఆఫ్ ది బెస్ట్ అనమాట ఇది. అండ్ చాలామంది అడుగుతారు నన్ను, కొన్ని పాత వీడియోస్లో నేను ఇదే బ్లేడ్ని మోటార్కి అటాచ్ చేసి పెడితే అడుగుతున్నారు. అండ్ సేమ్ ప్రాసెస్ అనమాట ఇది. అండ్ కుదిరితే తయారు చేసుకోండి చాలామంది. అండ్ పీవీసీ షీట్ని చూడండి ఎంత స్మూత్గా కట్ చేస్తుంది, అసలు చాలా అంటే చాలా స్మూత్గా కట్ చేసింది. నేను షాక్ అయ్యాను అనమాట, ఎంత మంచి చాలా మంచి వర్క్ ఉందన్నమాట దీని దగ్గర. అండ్ హోప్ అందరూ తయారు చేసుకుంటారనుకుంటున్నాను. అండ్ మీకు టైం వేస్ట్ అవ్వకుండా మంచి బిల్డ్తో ప్రాజెక్ట్ అయితే తయారు చేయొచ్చు నెక్స్ట్లో మీరు ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ అయితేని. అండ్ ఆ లావుగా ఉన్న పీవీసీ షీట్ని కూడా కట్ చేసింది. అండ్ దీన్ని కూడా చాలా స్మూత్గా కట్ చేస్తుంది. అండ్ కానీ మనం హోల్డ్ చేసుకున్నప్పుడు చాలా జాగ్రత్తగా హోల్డ్ చేయాలి, ఎందుకంటే జారిపోతుంది అనమాట ఆ స్టెప్కి. అండ్ ఇప్పుడు మనం మెటల్ కట్ చేసి పెడతాను. చాలామంది మెటల్ కట్ అవ్వదేమో అనుకుంటారు. మెటల్ అయితే సేమ్ పీవీసీ షీట్ని ఎలా కట్ చేసిందో సేమ్ అలాగే కట్ చేసింది. అండ్ అక్కడ స్పార్క్స్ అయితే చూడండి ఎంత ఎక్కువ వస్తున్నాయో. అండ్ చూడండి బూమ్ తెగిపోయింది అంతే, విత్ ఇన్ 1 మినిట్ కంటే తక్కువ టైంలో తెగిపోయింది. మనకి దీనికంటే ఇంకేం కావాలి చెప్పండి. అండ్ ఇక్కడ చూడొచ్చు నేను చిన్న బ్లేడ్ని అయితే కట్ చేస్తున్నాను, ఇది కూడా మెటలే, ఐరన్ షీట్ లేక నేను దీన్ని కట్ చేస్తున్నాను. చూడండి ఎంత స్మూత్గా కట్ అవుతుందో, స్పార్క్స్ కూడా మీకు భయంకరంగా వస్తున్నాయి. అండ్ హ్యాపీ దివాళీ గైస్. అండ్ సరదాగా చెప్పాను, ఇది చూడొచ్చు కెమెరా అన్ని ఎలా కొడుతున్నాయో. అండ్ చాలా స్మూత్గా, అండ్ నాకు ఇది ఫ్యూచర్ కూడా చాలా నచ్చింది. చూద్దాం ఇంకా దీంతో మనం ఎన్ని వీడియోస్ చేయాలో చూద్దాం. ప్రతి వీడియోలో దీన్ని వాడతాను అనమాట నేను, ఏదో వర్క్ అవుతుంది. అండ్ ఇప్పుడు మనం శాండ్ పేపరింగ్, ఇది వచ్చి మోటార్ షాఫ్ట్ అనమాట, ఐ మీన్ మోటార్ లోపల ఆర్మేచర్, దానికి నేను శాండ్ పేపర్ని ఫెవికిక్తో అంటించుకున్నాను. అండ్ అది అరిగిపోయాక మళ్ళీ కొత్త పేపర్ని అయితే అంటించుకోవాలి జస్ట్ దాన్ని పీకేసి. బట్ ఇక్కడ ఏమైందో తెలియదు, వైబ్రేషన్స్ అయితే చాలా ఎక్కువ వస్తున్నాయి. మరి దాన్ని మార్చాలనుకుంటా, చూద్దాం. అండ్ చూడొచ్చు పైప్ని అయితే ఎంత స్మూత్గా రఫ్ చేసేస్తుందో, అసలు ల్యాగ్ లేకుండా స్ట్రక్ అన్నది అవుతలేదు, చాలా స్పీడ్గా తిరుగుతుంది మోటార్ అయితేని. అండ్ మీరు కావాలితే 555 మోటార్ కూడా వాడచ్చు. అండ్ చూడొచ్చు మనకి ఎంత స్మూత్గా అండ్ తక్కువ టైంలో ఎలా మనకి హోల్ వేస్తుందో, ఐ మీన్ ఇలా గ్రైండ్ చేసిందో. మెటల్ని కూడా గ్రైండ్ చేయొచ్చు కావాలితే దీన్ని. చూడొచ్చు అక్కడ రెస్ట్ అంతా పోయి ఎలా సిల్వర్ అయిందో. అండ్ గైస్ చూసారు కదా వీడియో, అండ్ వీడియో ఎలా అనిపించిందో తప్పకుండా కమెంట్ చేయండి. అండ్ ఇంకా ఎవరైనా లైక్ చేయకపోతే ప్లీజ్ అందరూ లైక్ చేయండి. అండ్ మీ అందరికీ ఇప్పుడు ఒక సీక్రెట్ చెప్దాం అనుకుంటున్నాను, ఏంటంటే ఇక్కడ మన ఛానల్ లోగో వస్తుంది, దాని మీద నొక్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. అండ్ బేగా నొక్కండి, ఆ లోగో అయితే పోతుంది. అండ్ ఒకవేళ మీరు ఈ లాస్ట్ 2 వీడియోస్ మిస్ అయినట్టయితే ఇక్కడ నుంచి డైరెక్ట్గా నొక్కి చూసేయచ్చు.